సో నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇలా రెడీ అయ్యాను అన్నమాట లెటర్ లాంటిది పెట్టడానికి దీంట్లో అయితే ఇలా రాశాను అనమాట హోప్ యూ విల్ లైక్ ఇట్ అని చెప్పేసి సో ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి ఇక్కడ వర్క్ వచ్చింది ఇదైతే ఫ్యాబ్రిక్ రీఫ్రెషనర్ అనమాట ఇలా స్ప్రే ఉంటుంది అందరూ ఏం చేస్తున్నారు సో ఇవాళైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ థర్స్డే అనమాట టైం వచ్చేసి 1:00 అయింది ఇప్పటి నుంచి నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను ఇవాళ ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒకళ్ళు డిన్నర్కి వస్తున్నారనమాట వాళ్ళు అమెరికన్ ఈ స్టేట్లో ఉండరు వేరే స్టేట్లో ఉంటారు సో కొంచెం మన ఇండియన్ డిషెస్ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను అంటే వాళ్ళవి ప్రిపేర్ చేయొచ్చు కానీ వాళ్ళకి ఇట్లా మనం టేస్ట్ చేయాలి అని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి దోశ ఇడ్లీ సాంబార్ మన వేరుశనగ పప్పు చట్నీ నెక్స్ట్ వచ్చేసి టమాటో చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ముందు నుంచి అనుకోలేదు ఇలా వాళ్ళు వస్తారు అని చెప్పేసి అందుకనే నేను బ్యాటర్స్ అవన్నీ ఇంట్లో చేయలేదు స్టోర్ నుంచి తీసుకొచ్చాము నిన్న నైట్ 10:00 అలాగా తను మెసేజ్ చేశారనమాట రేపు వస్తాము డిన్నర్కి అని చెప్పేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ ఇన్వైట్ చేశారు కాకపోతే వీకెండ్ అలా వస్తారేమో అని అనుకున్నాం కానీ ఇవాళే వస్తారని అనుకోలేదు అందుకని చెప్పేసి బ్యాటర్స్ ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ బయట నుంచి తీసుకొని వచ్చాము మిగతా చట్నీస్ సాంబార్ అవన్నీ అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను మీతో కూడా షేర్ చేస్తాను ఇదైతే టమాటో చట్నీ అనమాట జస్ట్ టమాటో మింట్ అంతే రెండు కలిపి జస్ట్ ఇలా మగ్గిచ్చాను ఒక 3 గ్రీన్ చిల్లీస్ వేసాను నార్మల్గా అయితే 6-7 గ్రీన్ చిల్లీస్ వేస్తాను కాకపోతే వాళ్ళంతా స్పైసెస్ తినరు కాబట్టి 3 గ్రీన్ చిల్లీస్ వేసాను ఇదంతా గ్రైండ్ చేసేస్తే సో ఈ టమాటో పచ్చడి కూడా గ్రైండ్ చేసాను అసలు ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే మస్ట్ ట్రై అసలు అంటే నార్మల్గా టమాటో మగ్గించి చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా బట్ టమాటోను జస్ట్ పుదీనా ఆయిల్ అంతే కొంచెమే ఆయిల్ వేయకపోయినా కూడా ఏం కాదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ వచ్చి ఇన్స్టాపాట్లో సాంబార్కి కందిపప్పు పెట్టాను తర్వాత వెజ్జీస్ అన్నీ కూడా కట్ చేశాను ఇది అవ్వగానే ఇప్పుడైతే పప్పు అయిపోయింది సాంబార్కి వెజ్జీస్ కూడా కట్ చేశాను ఇవే ఉన్నాయి అనమాట అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా వెజ్జీస్ అయితే ఇవే ఉన్నాయి జస్ట్ ఇది కూడా 4 ముక్కలే ఉంది ప్లస్ మా హస్బెండ్కి ఎక్కువ వెజ్జీస్ వేస్తే ఇష్టం ఉండదు సాంబార్లో నేను నార్మల్గానే వేయను ఇవాళ అయితే అసలే లేవు అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు నార్మల్గా ఎవరు రానప్పుడు మేము ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే నేను అసలు చింతపండు దేంట్లోనూ యూజ్ చేయను చారులో కానీ సాంబార్లో కానీ అస్సలు యూజ్ చేయను ఎవరైనా వస్తున్నారు ఇలా డిన్నర్కి అన్నప్పుడే యూజ్ చేస్తుంటాను అనమాట అండ్ నేను చింతపండుని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుంటాను ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి అని చెప్పేసి ఇదైతే నేను మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేనైతే ఇవాళ నా సాంబార్ రెసిపీ చాలా సింపుల్గా షేర్ చేసుకుంటాను సాంబార్ అని వాళ్ళు ఎవరు ఉండరు బట్ నేను ఎలా చేస్తాను అన్నది మీతో షేర్ చేస్తాను నేను నా సాంబార్ అయితే నాకు పర్సనల్లీ చాలా చాలా బాగా అనిపిస్తుంది మంచి రెస్టారెంట్ స్టైల్ వస్తుంది చాలా థిక్గా చాలా బాగుంటుంది అదే మీతో షేర్ చేస్తాను ఈరోజు ఫస్ట్ అయితే యాజువల్గా తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకున్న తర్వాత మనం ఏవైతే వెజ్జీస్ అన్నీ వేసుకోవాలనుకుంటామో అవన్నీ వేసుకోవాలి అండ్ ఈ తాలింపులో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పసుపు అండ్ ఇంగువ ఇంగువ అయితే అస్సలు మర్చిపోవద్దు అదే చాలా మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది మొత్తం సాంబార్కి వెజ్జీస్ అన్ని తాలింపులో ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను వెజ్జీస్ అన్ని మంచిగా కుక్ అవుతానికి దీని తర్వాత నేను చింతపండు రసం వేస్తానమాట సో 80% ఆఫ్ ద వెజ్జీస్ ఇప్పుడే కుక్ అయిపోయేలాగా చూడాలి సో వెజ్జీస్ అన్నీ 80% అయితే కుక్ అయిపోయినాయి ఇది ఇందాక మనము మైక్రోవేవ్ చేసుకున్నాం కదా చింతపండు రసం అది వేసేస్తున్నాను ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత నార్మల్గా వెజిటేబుల్స్ ఏమీ కుక్ అవ్వవు సో కుక్ అయ్యాక వేయాలి అంటారు కదా సో 80% కుక్ అయిన తర్వాత వేస్తున్నాను నేను
सो चिंतपंडु रसम वेसिन तर्वात नेनैते सांबार पौडर याड चेस्तुन्नानु नेनु 2.5 स्पून्स वेस्तुन्नानु अन्नमाट नेनु जनरली वच्चेसि एमटीआर गानी शक्ति सांबार पौडर गानी यूज चेस्तानु अवि आ रेंडु कूडा नार्मल इंडियन स्टोर्स लो दोरुकुतायि इदि सांबार पौडर वेसिन तर्वात ओक 2 मिनट्स अला कुक चेस्तानु अन्नमाट कुक चेसिन तर्वात दांट्लो बागा मेत्तगा अयिपोयिन पप्पु मात्रमे याड चेस्तानु लेदंटे ओक्कोक्कसारि नेनु मेत्त बागा मेत्तगा अव्वलेदु अनुकोंडि कुक चेसिनप्पुडु तीसि मिक्सी वेयडं गानी हैंड ब्लेंडर तो मिक्स चेयडं गानी चेस्तानु अप्पुडे ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది పప్పు గనక కొంచెం మెత్తగా లేకుండా పేస్ట్ లాగా లేకుండా ఉందనుకోండి అంత బాగోదు టెక్స్చర్ సో పప్పు వేసేసిన తర్వాత వాటర్ కొన్ని యాడ్ చేశాను ఇంకా మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత యాజువల్గా ఉప్పు లైట్గా కారం యాడ్ చేశాను నేనైతే 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను అనమాట చాలా ఒక పించ్ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం యాడ్ చేశాను ఎక్కువ స్పైసీగా ఉండకూడదు అని చెప్పేసి సో ఇంతే నా సాంబార్ అయితే దీన్ని ఒక 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసేసి దింపేయాలి అంతే టెక్స్చర్ అయితే చాలా బాగొస్తుంది ఇంకా సాంబార్ అది అవుతుండగా నేనైతే ఇడ్లీ ప్లేట్స్లోకి బ్యాటర్ అంతా వేసేస్తున్నాను వేసేసి స్టవ్ మీద అలా పెట్టేద్దాం అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి బుజ్జి బుజ్జి ఇడ్లీలు కిడ్స్ కూడా వస్తున్నారు కదా సో వాళ్ళకి కొంచెం ఎగ్జైటింగ్గా ఉండాలని చెప్పేసి బటన్ ఇడ్లీ ప్లేట్ బయట దొరుకుతుంది కదా అది నేను ప్రీవియస్గా ఇప్పుడు పార్సల్లో తెప్పించుకున్నాను దాంట్లో కూడా వేస్తున్నాను ఇడ్లీ బ్యాటర్ అండ్ దీనికి ముందు నేను ఇది మన పల్లి చట్నీ ఉంటుంది కదా అది చేశాను అదైతే అస్సలు బాగా రాలేదు ఇప్పుడే థాట్ వచ్చింది మన దగ్గర ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా ఇడ్లీ ప్లేట్ గుంటలు గుంటలు ప్లేట్ ఇప్పుడే వేరుశెనగ పప్పు చట్నీ చేసాము అసలు ఎంత దారుణంగా వచ్చిందో ఏంటో తెలీదు ఫ్లేవర్ చాలా దారుణంగా ఉంది మొన్న కూడా చేశాను అనమాట మొన్న కూడా ఇలానే వచ్చింది అందుకని వాళ్ళు బాగా కాన్షియస్గా చేశాను అయినా కూడా అలానే వచ్చింది మేబీ పప్పులు పాడైనవేమో తెలీదు మళ్ళీ చేస్తున్నాము ఇడ్లీలో అయితే స్టవ్ పైన పెట్టాను కానీ ఇంకా ఆన్ చేయలేదు దోశ బ్యాటర్ సైడ్కి పెట్టుకుంటున్నాను కలిపేసి దోశ మాత్రం వాళ్ళు వచ్చినప్పుడే వేద్దామని అనుకుంటున్నాను నాతో అవ్వట్లేదని పాపం మా హస్బెండ్ మళ్ళీ చేసుకుంటున్నారు చాలే అన్న నీకు చూడాలి మళ్ళీ ఎలా వస్తుందో ఏంటి పుదీనా చట్నీ అయితే ఎంత బాగుందో చాలా బాగుంది దాన్ని నీకు పెడతాను ఆ రోజైతే మార్నింగ్ నుంచి అసలు ఏమి తినడం కుదరలేదు ఫుల్ హడావిడి అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి కొంచెం తిన్నాము ఇంకా టేస్ట్ చూసినట్టు కూడా ఉంటుంది స్పైసెస్ అవన్నీ చూసినట్లుగా ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం టేస్ట్ చూసాము ఇదైతే ఫ్యాబ్రిక్ రిఫ్రెషనర్ అనమాట ఇలా స్ప్రే ఉంటుంది ఇది మామూలుగా ఏదైనా కర్టన్స్ పైన మనం కార్పెట్స్ పైన ఎక్కడైనా కూడా స్ప్రే చేయొచ్చు చాలా మంచి స్మెల్ వస్తుంది దీంట్లో 3-4 ఫ్లేవర్స్ ఉన్నాయి బట్ ఇది ఒరిజినల్ ఫ్లేవర్ అనమాట ఇది నాకు బాగా నచ్చింది గ్రేట్ వాల్యూ వాళ్ళది నార్మల్గా ఏంటంటే మనం కుక్ చేసినప్పుడు ఆ స్మెల్ అంతా అక్కడ పట్టేస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను కర్టన్స్కి సోఫాస్కి కార్పెట్స్కి పిల్లోస్కి అన్నిటికీ కొడతానమాట ఒక 4-5 అవర్స్ అయితే మంచిగా స్మెల్ ఉంటుంది ఆ తర్వాత పోతుంది మళ్ళీ నెక్స్ట్ డే మనకి ఎప్పుడైనా కావాలంటే కొట్టుకోవడమే చాలా బాగుంది ఇదైతే ట్రై చేయండి గ్రేట్ వాల్యూది మనకి వాల్మార్ట్లో దొరుకుతుంది $2-3 ఉంటుంది ఆ స్ప్రే బాటిల్ హాల్ కొంచెం క్లీనప్ అయిపోయిన తర్వాత ఫైనల్ అయితే పూజ గదికి వచ్చాను పూజ గది అయితే నేను ఓపెన్ చేసి 2.5 మంత్స్ దాటిపోతుందండి ఇది నేను ఉగాదికి చేశాను డెకరేషన్ ఇంకా అంతే ఆ తర్వాత అయితే నేను పూజ గదిలోకి వెళ్ళలేదు ఆ తర్వాత శ్రీరామనవమి వస్తుంది కదా సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి శ్రీరామనవమికి ఒక చిన్న పందిరిలాగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు అండ్ మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ కొంచెం గ్రీన్ గ్రాస్ లాంటిది అవన్నీ వేసి మంచిగా పెడదామని అనుకున్నా బట్ అన్ఎక్స్పెక్టెడ్గా సిచ్యువేషన్స్ అన్ని మారిపోయి ఇలా అయిపోయింది అండ్ ఈసారి యాక్చువల్గా ఏంటంటే మా డాడీతో లాస్ట్ నేను వీడియో కాల్ మాట్లాడినప్పుడు మా డాడీ నన్ను అడిగారు అనమాట లాస్ట్ టైం నీకు పార్సల్లో ఒక గ్రీన్ శారీ పంపించాను కదా అది కట్టుకోలేదేంటి ఆ శారీ కట్టుకుంటావు నేను వెయిట్ చేస్తున్నాను అది నీకు చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పేసి అన్నారు యూజువల్లీ మా డాడీ అసలు ఎప్పుడు అట్లాగా ఎప్పుడు అడిగింది లేదు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో బట్ ఈసారి అడిగారు అని చెప్పేసి నేను శ్రీరామనవమికి పూజ చేసి కట్టుకుందాం అని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టాలి అని చెప్పి ముందు రోజు అన్ని ప్లేట్లు అలా పెట్టుకొని రెడీ చేసుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఏవేవో అయిపోయాయి కదా సో ఇంకా అందుకని చెప్పేసి నేను అలానే వదిలేసాను ఆ రోజు నుంచి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను ఆ డెకరేషన్ అంతా తీసేస్తున్నాను అనమాట
బై ద వే ఆ శారీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ శారీ నేను ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్గా కట్ బార్డర్ లాగా ఉంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, తక్కువ రేట్కే వచ్చింది, 1700 1800 పడింది. సో నాకు చాలా బాగా నచ్చింది. మేబీ ఇంకా ఫ్యూచర్లో పూజలు అవి చాలా వస్తాయి కదా ఆగస్ట్ నుంచి, మేబీ అప్పుడు కట్టుకుంటాను. సో మీకు ఈ శారీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నేనైతే ఇప్పుడు డెకరేషన్ అంతా కూడా తీసేస్తున్నాను. అండ్ ఈ మధ్యలో నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, మీ దగ్గర చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి ఏమన్నా సేల్ చేస్తారా అని చెప్పేసి చాలా మంది నన్ను అడుగుతున్నారు. అండ్ రీసెంట్గా చాలా మంది హౌస్ వార్మింగ్స్ అవి జరిగాయి ఇండియా నుంచి, ఇప్పుడు కోవిడ్ ఉంది కదా తెప్పించుకోలేకపోయాము, మీ డెకరేషన్ ఐటమ్స్ సేల్ చేస్తారా అని చెప్పేసి నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. కొంతమందికి అయితే రెస్పాండ్ అయ్యాను నేను. యాక్చువల్గా మీరు అడిగే వరకు నాకైతే ఆ థాట్ లేదండి సేల్ చేయాలి అన్నది కూడా, ఎందుకంటే నేను ప్రతి అకేషన్కి ఏదో ఒక డెకరేషన్ చేస్తూనే ఉంటాను కదా. సో నా దగ్గర హౌస్ వార్మింగ్కి తెప్పించాను, చాలా ఎక్కువ తెప్పించాను కదా. సో వాటిలో కొన్ని ఐటమ్స్ అయితే నేను సేల్ చేద్దామని అనుకుంటున్నాను. సో నా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతాను, ఎవరికైనా కావాలంటే కనుక నాకు పింగ్ చేయండి, నేను స్టోరీస్లో అక్కడ అప్డేట్ చేస్తాను అనమాట. మీకు కావాలంటే కనుక పింగ్ చేయండి, మరీ ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేవు, చాలా ఫ్యూ ఐటమ్స్ ఉన్నాయి. సో నా దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అనుకున్న ఐటమ్స్ అయితే ఖచ్చితంగా సేల్కి పెడతాను, మీరైతే చెక్అవుట్ చేయండి ఇన్స్టాగ్రామ్. సో పూజ రూమ్ అదంతా క్లీనప్ చేసేసరికి అయితే నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను అసలు. అండ్ అప్పటికి 5:30 అవుతుంది టైమ్. అండ్ మా హస్బెండ్ని పొద్దున్నే బయటకు పంపించి ఒక చాలా యాపిల్స్ తీసుకురమ్మని చెప్పాను అనమాట, ఎందుకంటే కిడ్స్ కూడా వస్తున్నారు కదా, వాళ్ళకి నార్మల్గా డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైనా జ్యూస్ ఇలా కొంచెం ప్రోటీన్ కొన్ని వెజ్జీస్ అలా పోర్షన్స్ వైజ్గా తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ. సో నేను యాపిల్ జ్యూస్ చేద్దామని చెప్పేసి, ఫ్రెష్ యాపిల్ జ్యూస్ చేద్దామని చెప్పేసి తెప్పించాను. ఈ పూజ రూమ్ అంతా అయిపోయింది తర్వాత యాపిల్ జ్యూస్ చేసి అక్కడ పెట్టాను. అంటే 1 అవర్కి మించి మనం జ్యూసెస్ అట్లా పెట్టామనుకోండి అవి పాడైపోతాయి, అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో పెట్టుకున్నాను ఆ పని అయితే నేను. ఫుల్ హడావిడి అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫ్రెషప్ అయిపోవాలి, టైం 5:30 అయిందనమాట, వాళ్ళు 6:45 7 కల్లా వచ్చేస్తామన్నారు. సో ఇంకా చాలా క్లీనప్ ఉంది చేయాల్సింది. కింద అయితే మా హస్బెండ్ చేస్తున్నారు, నేనైతే కొంచెం బెడ్రూమ్ అదంతా క్లీన్ చేస్తున్నాను. అండ్ కొంచెం వాష్రూమ్ పైపైన బట్టలు అవన్నీ అవేలా పడేస్తున్నాయి, అవన్నీ క్లీన్ చేసేసి నేను ఫ్రెషప్ అయిపోతాను. అండ్ దానికైతే నేను శారీ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర చాలా శారీస్ ఉంటాయి మీకు తెలుసు కదా. సో ఒక మంచి శారీ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మన ఇండియన్స్ని రిప్రజెంట్ చేసేది మోస్ట్లీ శారీ అండ్ వాళ్ళు కూడా ట్రై చేయడానికి ఇష్టపడతారు కదా. సో నేను ఒక మంచి శారీ ఇద్దామని అనుకుంటున్నాను, అది కూడా మీతో షేర్ చేస్తాను. నేను ఎప్పుడో తీసుకున్నాను, చాలా రోజు అయిపోతుంది, అంటే ఒక 4-5 మంత్స్ దాటిపోతుంది తీసుకొని, నేనైతే కట్టుకోలేదు అది, బట్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తాను. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను, మీకు శారీ చూపిస్తాను కదా. సో ఇదనమాట శారీ, ఆర్గన్జా శారీ, అసలు నాకు ఇది చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. శారీ మొత్తం ఇలా ప్లెయిన్ ఉంటుంది, ఇలా ఉందనమాట, జస్ట్ ఒక బార్డర్ లాగా వచ్చింది శారీకి. దీనిలో బ్లౌజే హైలైట్, బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇలా వచ్చిందనమాట బ్లౌజ్, హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి, ఇక్కడ వర్క్ వచ్చింది. ఇది అసలు ఏ పేజ్లో తీసుకున్నానో కూడా నాకు గుర్తులేదు, నేను రిఫర్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. బాగుంది శారీ అయితే, కాకపోతే ఇది ఏమైందంటే కొంచెం మా పన్న అంటారు కదా, అంటే హైట్ ఉంది చూసారా, అది కొంచెం పెద్దది వచ్చింది. తను కొంచెం హైట్ ఉన్నారనమాట, ఫోటో చూశాను నేను, తను 5'8" 5'9" వరకు ఉంటారు హైట్. సో తనకైతే ఇది బాగా సెట్ అవుతుంది అని అనిపించింది, అందుకనే ఇది ఇస్తున్నాను శారీ. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తెప్పించుకున్నాను నేను, అవి కూడా దానికే ఇచ్చేద్దామని అనుకుంటున్నా. అండ్ నిన్న వెళ్ళి ఈ కవర్ తీసుకున్నాను అనమాట, దీంట్లో పెట్టేసి ఇస్తాను. అండ్ వాళ్ళకి ఇద్దరు కిడ్స్, ఇద్దరు అమ్మాయిలే అనుకుంటా, చాక్లెట్స్ తీసుకున్నాను, అవి కూడా కింద ఉన్నాయి, ఈ మొత్తం కలిపి వాళ్ళకి ఇచ్చేస్తాను. నాకైతే పర్సనల్గా ఏదన్నా ఇంట్లో ఎవరైనా ఏదైనా అకేషన్కో బర్త్డేకో అలా పిలిచారనుకోండి, లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఫస్ట్ టైం, బట్టలు ఇవ్వడమే నాకు ఎందుకునో చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. అది ఇంకా ఇవాళ చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అమెరికన్కి ఇండియన్ శారీ ఇస్తున్నానని. తనకి తెలుసు అంట, అంటే శారీ ఆల్రెడీ ఒకటి ఉంది, మీ కల్చర్ నాకు తెలుసు అది ఇది అని చెప్పేసి మా హస్బెండ్తో ఒక 2-3 టైమ్స్ చెప్పారు. దోశ కూడా తనకి తెలుసు అంట, ఇంతకు ముందు ఎప్పుడు తిన్నాను అని చెప్పారంట. ఉప్మా ఇలాంటివి తెలుసు అంటే, బేసిక్గా వీళ్ళు ఏంటంటే అమెరికన్స్ కొంచెం ఇండియన్స్ది కానీ, అంటే ఏ అదర్ కల్చర్ అయినా వాళ్ళు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, చాలా వెల్కమింగ్గా ఉంటారు అనమాట. సో అందుకనే ఫైనలీ ఇది ఇద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఈ కవర్లో ఒక చిన్న పాకెట్ లాంటిది ఇచ్చారు, ఏదైనా లెటర్ లాంటిది పెట్టడానికి, దీంట్లో అయితే ఇలా రాశాను అనమాట, హోప్ యూ విల్ లైక్ ఇట్ అని చెప్పేసి రాసి దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట. ఫైనల్లీ చేసింది సాంబార్, టమాటో అండ్ మింట్ చట్నీ ఇది.
నెక్స్ట్ వచ్చేసి ఇది రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చిన ఒక కర్రీ, నిన్న తెచ్చుకున్నాం అన్నమాట మిక్స్డ్ వెజ్ కర్రీ. సో అది కూడా పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మన చట్నీ. ఈ ప్లేట్స్లో పెడదామని డిసైడ్ అయ్యాము ఫైనలీ. దీంట్లో ఏమో దోశ అండ్ ఇడ్లీ దీంట్లో పెడదామని, నెక్స్ట్ సాంబార్ ఇడ్లీ ఏమో దీంట్లో పెడదామని. ప్రస్తుతమైతే ఇడ్లీ చేసేసాము, చేసేసి ఇక్కడ ఉంచామన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత తింటామంటారు కదా, అప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ ఆన్ చేస్తే వేడి అవుతుంది. ఆల్రెడీ చాలా వేడిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దోశ బ్యాటర్ రెడీగా పెట్టాము, వాళ్ళు వచ్చిన తర్వాత వేద్దామని. అండ్ ఇవి కాకుండా పిజ్జాస్ కూడా ఆర్డర్ పెట్టాము. వాళ్ళకి ఇవి నచ్చినా నచ్చకపోయినా ఇవి కూడా ఉంటాయిలే అని చెప్పేసి సేఫ్ సైడ్ ఇవి కూడా ఆర్డర్ పెట్టాము. సో ఫైనలీ వీఆర్ రెడీ. నేను రెడీ అవ్వడమే ఉంది ఇంకా. అండ్ వీడు మా చిట్టుగాడు, దీని లింక్ చాలామంది అడిగారు నన్ను. ఇది మాపింగ్ రోబోట్ అన్నమాట, బాగానే పనిచేస్తుంది. నేను కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇప్పటిదాకా షేర్ చేయలేదు. ఇప్పటివరకు అయితే ఇది బాగానే పనిచేస్తుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను, ఇలా రెడీ అయ్యాను అనమాట. వాళ్ళు స్టార్ట్ అయ్యారంట, 20 మినిట్స్లో కరెక్ట్గా ఇంట్లో ఉంటాము, జీపీఎస్ ఇంకా 20 మినిట్స్ చూపిస్తుంది అని చెప్పేసి మెసేజ్ చేశారు. ఇక్కడ నుంచి అయితే నేను వీడియో ఏమీ షూట్ చేయను, ఎందుకంటే నేనే ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా వాళ్ళని. అండ్ వాళ్ళ ముందు పాపం కెమెరా పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఇక్కడ నుంచి అయితే వీడియో ఏమీ షూట్ చేయను. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ అంతా ఎలా ఉంది, వాళ్ళు ఏమన్నారు అని చెప్పేసి మీతో అయితే షేర్ చేస్తాను. ఎక్కడున్నారు? పక్కకి వెళ్ళారా? అదే సేమ్ పక్క స్ట్రీట్లోకి తీసుకెళ్తుంది కదా చెప్పావా. ఇంత వేడిగా ఉందో అసలు. ఇప్పుడే వెళ్ళారనమాట వాళ్ళు. ఒక ఇడ్లీ పెడితే ఇంత హాఫ్ తిన్నారు, సాంబార్ ఇడ్లీ ఒకటే పెట్టే అంత తిన్నారు, ఒక దోశ పెడితే ఇంత తిన్నారు అనమాట. వాళ్ళకైతే చాలా హెవీగా అనిపించింది, ప్లస్ వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ యాజ్ యూజువల్గా వీళ్ళు వైన్ తాగుతారు కదా, వైన్ కూడా ఇచ్చాము. ఇదన్నమాట కిడ్స్ కూడా, కిడ్స్ అక్కడికి కొత్తగా అనిపించింది ఫుడ్. స్పైసీ స్పైసీ అన్నారు, నేను అస్సలు స్పైసెస్ వేయలేదు దేంట్లోనూ, స్పైసెస్ అసలు వేయలేదు. కాకపోతే వాళ్ళు కొత్త ఫుడ్ అవడం వల్ల కొంచెం స్పైసీ స్పైసీ అన్నారు. సో ఫైనల్ అయితే ఫుడ్ అంతా నచ్చింది, కాకపోతే వాళ్ళు అసలు ఏమీ తినలేదు.